ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నటువంటి మూడు రాశి చక్రాల గురించి ఈ వీడియోలో చూద్దాం. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి యొక్క రాశిని బట్టి ఆ వ్యక్తి యొక్క స్వభావం ఇంకా ఆ వ్యక్తి యొక్క గుణగణాలను మనం అంచనా వేయగలం. జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన రాశి చక్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో వారికి తెలియకుండానే విధేయతను ప్రదర్శిస్తూ ఉంటారు. నిజానికి అంత నిబద్ధత వారి నిజ జీవితంలో ఉండదు. ఒక్కోసారి వీరు మాట్లాడేటువంటి విషయంలో వికిరింపు ధోరణి అలాగే మనపై దాడి చేసేటువంటి వ్యవహారాన్ని చూపిస్తూ ఉంటారు. వృచ్చిక రాశి వీరు ఎక్కువగా కూడా ఆత్మరక్షణ ధోరణి కనబరుస్తూ ఉంటారు. అలాగే తమకు తాము కాపాడుకోవటానికి విధేయతను నటిస్తూ ఉంటారు. వీరు ప్రపంచం అంతా అలాగే ఎవరికి వారు ఆత్మరక్షణ ధోరణిలో బ్రతుకుతున్నారు అని నమ్మకాన్ని కలిగి ఉంటారు. అలాగే వాగ్వివాదాలకు దిగడం, చిన్న చిన్న విషయాలను పెద్దది చేయటం, ఇంకా ఎప్పుడూ గొడవలు పడుతూ ఉండటం అనేది వీరి యొక్క లక్షణం. అయితే కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేటువంటి చిన్న చిన్న విషయాలను కూడా వీరి ఆలోచన వైఖరితో దానిని పెద్దది చేస్తారు. అలాగే వీరు వ్యక్తిగతంగా చాలా మంచి స్వభావం కలిగి ఉన్నటువంటి వారు. అయితే ఎదుటివారిలో వీరి విలువను పెంచుకోవటం కోసం ఈ విధంగా గొడవ చేస్తేనే మన విలువ పెరుగుతుంది అనేటువంటి ఆలోచన ధోరణి వల్లనే వీరు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ధనుస్సు రాశి వీరు ఎక్కువగా కూడా ఆలోచించకుండానే మాట్లాడే సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. తద్వారా వీరికి మాటలు తడబడటం అలాగే జనాల దృష్టిలో చిన్న చూపుకి గురి కావటం, ఒక్కోసారి వీరి యొక్క సంబంధ బాంధవ్యాలపై కూడా అది ప్రభావం పడుతుంది. వీరు ఏదైనా విషయం మాట్లాడుటకు వేగవంతమైన మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. అలాగే ఇతరుల ఆలోచనలకు వీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. ఈ సమస్య వల్లనే వీరు ఎదుటి వారితో గొడవలకు దిగుతారు. ఇంకా వీరు వీరి భాగస్వామిని అర్థం చేసుకోవటంలో కూడా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. వీరు మాట్లాడే విధానం ఎదుటి వారితో గొడవలు పెట్టే విధంగా వారికి అనిపించేలాగా ఉంటుంది. మకర రాశి వీరు ఎదుటివారి ఆలోచనలను అంతగా ప్రాధాన్యత ఇవ్వరు. అలాగే వీరు ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు ఎదుటివారు మాట్లాడితే వీరికి అంతగా నచ్చదు. అలాగే వీరు వీరి భాగస్వామితో ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కువగా వారితో వాగ్వివాదానికి దిగుతారు. ఇంకా వారిని అర్థం చేసుకోవటంలో వీరికి ఎక్కువ సమయం పడుతుంది. వీరు భావాలను వ్యక్తం చేయటంలో కొద్దిగా మొహమాటాన్ని కలిగి ఉంటారు. అందువల్లే వీరు తమ భావాలను చాలా గట్టిగా వ్యక్తం చేయలేరు. అలాగే ఎదుటివారికి గౌరవం ఇవ్వడం విషయంలో ఎదుటివారు వీరికి గౌరవం ఇస్తేనే తప్ప వీరు వారికి గౌరవం ఇవ్వరు. ఈ రాశికి చెందినటువంటి వారు మానసికంగా చాలా బలంగా ఉంటారు. అయితే చిన్న సమస్యలకి కూడా వీరు ఎక్కువ టెన్షన్కి గురి అవ్వటం వల్ల సమస్యలను కోరి తెచ్చుకుంటారు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం